హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క క్రెడిట్ స్కోర్ను ఎలా పెంచుకోవాలో నేను చెప్పబోయే టిప్స్ పాటించి ఈజీగా మీ యొక్క క్రెడిట్ స్కోర్ను పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరికి జీవితంలో క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యమైనది. మనకు క్రెడిట్ కార్డ్ కావాలన్నా లేదా పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్, ఇలా ఏ లోన్ కావాలన్నా మనకు ఖచ్చితంగా 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ అనేది ఉండాలి. ఈ క్రెడిట్ స్కోర్ నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు. ఈ క్రెడిట్ స్కోర్ అనేది 300 పాయింట్స్ నుంచి 900 పాయింట్స్ వరకు ఉంటుంది. హౌస్ వైఫ్స్ లేదా ఇప్పటి వరకు లోన్ పొందని వారికి 0 లేదా -1 లేదా NA అని కూడా క్రెడిట్ స్కోర్ ఉండవచ్చు. మన యొక్క క్రెడిట్ స్కోర్ ను ఎవరు నిర్ధారిస్తారో తెలుసుకుందాం. మనం బ్యాంకులో లోన్ తీసుకోవడానికి గాని క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి గాని వెళ్లేటప్పుడు వారు ముందుగా చూసేది మన యొక్క క్రెడిట్ స్కోర్ మాత్రమే. ప్రజల యొక్క క్రెడిట్ స్కోర్ ను మెయింటైన్ చేసేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది. ప్రతి ఒక్క బ్యాంకు తమ వద్ద తీసుకున్న లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ యొక్క సమాచారాన్ని ఈ క్రెడిట్ బ్యూరోలోకి 30 నుంచి 40 రోజుల్లోగా చేరవేస్తాయి. ఈ క్రెడిట్ బ్యూరోలో మనం ఎన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాం, మనకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని మన యొక్క పాన్ నంబర్ లో అనుసంధానం చేస్తుంది. మన యొక్క పాన్ నంబర్ తో క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తే మన లోన్స్ మరియు మన యొక్క క్రెడిట్ కార్డ్స్ యొక్క పూర్తి సమాచారం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మన యొక్క క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో ఉచితంగా తెలుసుకోవాలంటే పేటిఎం యాప్ లో లాగిన్ అయి ఫ్రీగా క్రెడిట్ స్కోర్ ను పొందవచ్చు. లాగిన్ అయ్యాక ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేసి మీ యొక్క పేరు, పాన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ రీఫ్రెష్ పై క్లిక్ చేస్తే ఈ రోజుకి మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ప్రస్తుతం నాకు 817 క్రెడిట్ స్కోర్ అనేది చూపిస్తుంది. గతంలో 600 ఉండేది. నేను నా యొక్క క్రెడిట్ స్కోర్ ను ఎలా పెంచుకున్నానో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 600 ఉన్నా సరే కొన్ని బ్యాంక్స్ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ వడ్డీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అనేది 750 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వడ్డీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే లోన్ గాని క్రెడిట్ కార్డ్ గాని ఈజీగా మరియు తొందరగా వస్తుంది. కొంతమందికి క్రెడిట్ స్కోర్ 0 లేదా -1 లేదా NA అని ఉంటుంది. ఇలా ఉంటే బ్యాంకు మీ యొక్క శాలరీను బేస్ చేసుకుని లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది. అలా కాకుండా హౌస్ వైఫ్స్ లేదా చిన్న వ్యాపారులకు క్రెడిట్ స్కోర్ లేకుండా లోన్ లేదా క్రెడిట్ కార్డు పొందాలంటే సాధ్యం కాదు. అలాంటి వారు ముందుగా ఏదైనా బ్యాంకులో గోల్డ్ లోన్ గాని లేదా ఫిక్స్డ్ డిపాజిట్ పై లోన్ తీసుకుని డ్యూ డేట్ కంటే ముందుగా పే చేస్తే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ 100,000 రూపాయలు ఉందనుకోండి, దానిలో కేవలం 30% మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ 100,000 రూపాయలు ఉందనుకోండి, కేవలం 30,000 వరకు మాత్రమే వినియోగించాలి. ఒకవేళ 30% కంటే ఎక్కువగా యూజ్ చేస్తే క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ కాకముందే ఎక్స్ట్రా యూజ్ చేసిన అమౌంట్ ను పే చేస్తే సరిపోతుంది. ఈ విధంగా యూజ్ చేస్తే మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ తో కొంతమంది EMIs లో ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అలా తీసుకున్న వారు ఖచ్చితంగా డ్యూ డేట్ కి ముందే పే చేయాలి, లేదంటే క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. నెక్స్ట్ ఎవరికైనా మనం సూరిటీ సంతకం పెడితే అతను ఇన్ టైమ్ లో లోన్ పే చేయకపోతే అతని యొక్క క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది, అలాగే అతని యొక్క లోన్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది, కనుక మన యొక్క క్రెడిట్ స్కోర్ కూడా ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది, లేదంటే మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ లోన్ తీసుకున్నాక పొరపాటును కూడా లోన్ సెటిల్మెంట్ అనేది చేయించకూడదు. అంటే లోన్ తీసుకుని కొన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కట్టలేనని బ్యాంకు వాళ్ళకి చెప్పి ఒకేసారి సెటిల్ చేస్తే మాత్రం మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 100 పాయింట్స్ వరకు తగ్గిపోతుంది. అలాగే ఈ రిపోర్ట్ అనేది క్రెడిట్ బ్యూరోలో 7 ఇయర్స్ వరకు ఉంటుంది, కనుక లోన్ సెటిల్మెంట్ అనేది పొరపాటున చేయించకూడదు. నెక్స్ట్ తీసుకున్న లోన్స్ గాని EMIs గాని డ్యూ డేట్ కంటే ముందుగా పే చేయడం వలన క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవచ్చు. కొంతమంది డ్యూ డేట్ మర్చిపోతుంటారు, అలాంటి వారు
క్రెడ్ అనే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. ఈ క్రెడ్ యాప్ మనకు డ్యూ డేట్ కి ముందు నుంచే రిమైండర్ చేస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క క్రెడిట్ కార్డ్స్ యొక్క బిల్స్ ను కూడా ఈ క్రెడ్ యాప్ లో పే చేయవచ్చు. ఈ క్రెడ్ యాప్ లో పే చేయడం వలన ప్రతి పేమెంట్ కు మనకు కొంత క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది, అలాగే రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, మీ దగ్గర ఉన్న పాత క్రెడిట్ కార్డును పొరపాటును కూడా క్యాన్సిల్ చేయకూడదు. కొంతమంది పాత కార్డును క్యాన్సిల్ చేసి కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేయడం లాంటివి చేస్తుంటారు. అలా చేయడం వలన క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. ఒకరి పేరు మీద మల్టిపుల్ కార్డ్స్ ఉన్నా పర్వాలేదు, గాని ఆఫర్స్ ఇచ్చారని పాత కార్డు క్యాన్సిల్ చేసి కొత్త క్రెడిట్ కార్డును యూజ్ చేయడం వలన క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది. అందువలన పాత క్రెడిట్ కార్డును కంటిన్యూ చేయడం బెటర్. నెక్స్ట్, ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్ లేని వారు ఏదైనా బ్యాంకు నుంచి రూపే క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిది. ఈ రూపే క్రెడిట్ కార్డు యూజ్ చేసి చిన్న చిన్న షాప్స్ దగ్గర కూడా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అలాగే వీలైనంత వరకు జాయినింగ్ ఫీజ్ అలాగే ఇయర్లీ ఫీజ్ లేని క్రెడిట్ కార్డ్స్ ను తీసుకోవడం మంచిది. బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ పాటించి మీరు కూడా మీ సిబిల్ స్కోర్ ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.